హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ మై స్టైల్ తెలుగు ఈరోజు వీడియోలో ఆది డ్రెస్ని యూజ్ చేసి డ్రెస్ చాలా సింపుల్గా బాడీ పార్ట్ వరకు ఎలా కట్ చేయాలి అలాగే అంబ్రెల్లా అనేది ఎలా కట్ చేయాలనేది చాలా సింపుల్గా మీకు చూపిస్తాను ఇక్కడ బాడీ పార్ట్ వరకు కట్ చేయడం అనేది చూపిస్తుందని చూడండి డ్రెస్ మీకు ఏదైతే ఆదికి తీసుకున్నారో ఆ డ్రెస్ని ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసిన తర్వాత బాడీ పార్ట్ వరకు అంటే నడుము వరకు కరెక్ట్గా సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేయండి ఫోల్డింగ్ చేసిన తర్వాత కరెక్ట్గా చూడండి షోల్డర్ దగ్గర నెక్ ఉంది కదా ఇక్కడ ఒక మార్కింగ్ చేయాలి షోల్డర్ ఎంత ఉందో ఆ విధంగా అన్నమాట తర్వాత నెక్ కోసం ఖర్చు కోసం కొద్దిగా కుట్టు వదలాలి ఇక్కడ షోల్డర్ దగ్గర హ్యాండ్ జాయింట్ దగ్గర కొద్దిగా మార్కింగ్ చేసి ఖర్చు కోసం వదలండి తర్వాత ఇక్కడ చంక దగ్గర మార్కింగ్ చేయండి ఈ విధంగా తర్వాత ఖర్చు కోసం అలాగే నడుము దగ్గర మార్కింగ్ చేయండి చూడండి నడుము అలాగే జాయింట్ చేయడానికి ఖర్చు కావాలి కదా నడుము దగ్గర బాడీ పార్ట్కి దానికోసం వదిలేమన్నమాట అంటే ఎగ్జాక్ట్గా డ్రెస్ ఎలా ఉందో అది డ్రెస్ అనేది అలాగే మార్కింగ్ చేసాము ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ మార్కింగ్ చేశాను అలాగే ఇక్కడ ఫ్రంట్ వైపున ప్రిన్సెస్ కట్ ఉంది అలాగే డాట్స్ కూడా వచ్చాయన్నమాట బ్యాక్ సైడ్ డాట్స్ వస్తాయి ఫ్రంట్ వైపున ప్రిన్సెస్ కట్ వచ్చిందనమాట బాడీ పార్ట్కి మీకు ఇది ఒకటే క్లాత్ కాబట్టి తెలియడం లేదు ఇక్కడ ఫ్రంట్ వైపున ప్రిన్సెస్ కట్ వచ్చింది దానికోసం కూడా మనం మార్కింగ్ చేసుకోవాలి అది ఎలా అనేది చూపిస్తాను ఇప్పుడు షోల్డర్ మార్కింగ్ మీకు చెస్ట్ మార్కింగ్ నడు మార్కింగ్ చేశారు ఇప్పుడు అది డ్రెస్ అనేది తీసేసి ఇప్పుడు చూడండి ఇక్కడ ఆమ్హోల్ డెప్త్ అనేది ఇక్కడ లైన్ కరెక్ట్గా మార్కింగ్ చేస్తున్నాను ఎంత అనేది ఇంకేం చెక్ చేయకండి ఆది డ్రెస్లో ఉన్నట్టుగానే మనం మార్కింగ్ చేసాం ఇలా ఎల్ షేప్ అనేది డ్రా చేస్తే మీరు హోల్ కర్వ్ అనేది మార్కింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది తర్వాత ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ చేశాను ఇక్కడ కూడా మీరు ఎల్ షేప్ అనేది డ్రా చేయండి తర్వాత ఇక్కడ బ్యాక్ పార్ట్కి డాట్స్ వస్తాయి కదా దానికోసం డాట్స్ కోసం కొద్దిగా ఎక్కువగా వదిలేను ఇప్పుడు డాట్స్ దగ్గర నుంచి చూడండి బ్యాక్ పార్ట్ దగ్గర డాట్స్ వస్తాయి అలాగే ఫ్రంట్ వైపున కూడా ప్రిన్సెస్ కట్ కాబట్టి డాట్స్ కోసం వదిలి చెస్ట్ దగ్గర నుంచి ఇలా లైన్గా కలిపేసాం ఇప్పుడు ఖర్చు కోసం ఒక రెండు ఇంచులు వదిలిపెట్టేసి ఇలా కలపండి అంటే బాడీ పార్ట్లో నడుము దగ్గర ఎంతైతే వచ్చిందో దానికి ఒక వన్ ఇంచ్ ఎక్కువ వదిలిపెట్టాను తర్వాత ఇక్కడ కార్నర్లో చూడండి ఒకటిన్నర ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేయండి మార్కింగ్ చేస్తే ఆమ్హోల్ కరువు అనేది డ్రా చేసేయండి ఇలా డాట్స్గా మార్కింగ్ చేస్తే మీకు కరెక్ట్గా వస్తుంది ఈ విధంగా మార్కింగ్ చేయండి అంటే డ్రెస్ అనేది మధ్యకి ఫోల్డింగ్ చేసాము బాడీ పార్ట్ కోసం మనం లైనింగ్ క్లాత్ అనేది తీసుకున్నాము దాని ప్రకారంగానే మనం ఇక్కడ నెక్ అని మొత్తం బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ షోల్డర్ ఆమ్హోల్ కరువు అన్నీ మార్కింగ్ చేసాము చాలా సింపుల్గా ఇది బ్యాక్ నెక్ ఇక్కడ ఎల్ షేప్ అనేది డ్రా చేసి ఇందులో నెక్ రౌండ్ అనేది తీయండి నెక్ అనేది కొద్ది బ్రాడ్గా ఉంది కాబట్టి ఇలా ఈ విధంగా వచ్చిందనమాట షేప్ అనేది ఇప్పుడు మనం ఓన్లీ బ్యాక్ పార్ట్ మాత్రమే కట్ చేస్తున్నాము దీన్ని ఉపయోగించి మనం ఫ్రంట్ పార్ట్ అనేది కట్ చేయాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చేటప్పటికి ప్రిన్సెస్ కట్ అని చెప్పాను కదా అలాగే నెక్ అనేది మారుతుంది ఫ్రంట్ వైపున ఆమ్హోల్ రౌండ్ దగ్గర లోత్ అనేది తీయాలి ఇలా స్ట్రైట్గా వేసుకుంటే సరిపోతుంది బ్యాక్ పార్ట్ ఎగ్జాక్ట్గా ఎలా ఉందో ఫస్ట్ అలా కట్ చేసేయండి తర్వాత ఫ్రంట్లో ఏమేమి మార్పులు చేయాలనేది చూపిస్తాను ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ చేశాను చూడండి ఇప్పుడు బ్యాక్ పార్ట్లో ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ చేసాం కదా దాని ప్రకారంగా ఇప్పుడు ఫ్రంట్ వైపున ఫ్రంట్ నెక్ అనేది మార్కింగ్ చేశాను తర్వాత ఎగ్జాక్ట్గా బ్యాక్ పార్ట్ ఏ విధంగా ఉందో ఆ విధంగా కట్ చేసేయండి ఆమ్హోల్ రౌండ్ కూడా అదే విధంగా కట్ చేసేయండి ఆమ్హోల్ రౌండ్ దగ్గర కొద్దిగా లోతు అనేది తీయాలి అది కూడా చూపిస్తాను ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది కట్ చేసేయండి ఫస్ట్ బ్యాక్ పార్ట్లో బ్యాక్ నెక్ అనేది కట్ చేసేయండి అప్పుడు బ్యాక్ పార్ట్ పని అనేది అయిపోతుంది తర్వాత ఇప్పుడు ఫ్రంట్ నెక్ కూడా కట్ చేసేయండి చూడండి ఫ్రంట్ నెక్ కోసం మార్కింగ్ అనిపిస్తుంది కదా మీకు ఈ విధంగా ఫ్రంట్ నెక్ అనేది కట్ చేసేయండి కొద్దిగా బ్రాడ్గానే వచ్చాయి నెక్ అనేది కాబట్టి ఇలా బ్రాడ్గా కట్ చేస్తున్నాను ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది తీసేయండి చూడండి ఇక్కడ డాట్స్ అనేది వస్తాయి అవి ఎలాగో క్లియర్గా చెప్తాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వైపున ఆమ్ హోల్ రౌండ్ దగ్గర లోత్ అనేది కావాలి ఇలా లోత్ అనేది తీయండి హ్యాండ్స్కి లోత్ తీయాలి అలాగే బాడీ పార్ట్కి కూడా లోత్ అనేది తీయాలి ఇలా కొద్దిగా ఫస్ట్ కొద్దిగా స్ట్రైట్గా వదిలేసి ఇక్కడ ఇలా లోత్ అనేది తీసి మళ్ళీ స్ట్రైట్గా కలిపేయాలి ఫ్రంట్ పార్ట్లో చేయాల్సిన మార్పులు వచ్చేటప్పటికి ఇది అలాగే ఆది డ్రెస్లో వచ్చేటప్పటికి ప్రిన్సెస్ కట్ ఉంది దానికోసం మీరు చాలా సింపుల్గా ఇక్కడ ప్రిన్సెస్ కట్ అనేది ఒకటే క్లాత్ కాబట్టి చాలా సింపుల్గా కట్ చేసేయచ్చు చూడండి ఇక్కడ మధ్య నుంచి నాలుగున్నర ఇంచీల దగ్గర మార్కింగ్ చేయండి అలాగే నడుము దగ్గర నుంచి నాలుగున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ చేయండి తర్వాత ఇక్కడి నుంచి చివరి నుంచి నాలుగు ఇంచుల దగ్గర మార్కింగ్ చేశాము ఇప్పుడు ఈ మూడు డాట్స్ని కలిపేస్తున్నాను తర్వాత డాట్ కోసం చూడండి ఇలా డ్రెస్ కాబట్టి ఒకటిన్నర ఇంచు వచ్చేలా పెట్టుకుంటే సరిపోతుంది అంతకు మించి అయితే అవసరం లేదు కావాలంటే ఇంచుల డాట్ వచ్చేలా కూడా పెట్టచ్చు కొద్ది పెద్ద సైజ్ అనుకోండి రెండు ఇంచుల డాట్ వచ్చేలా పెట్టచ్చు ఇప్పుడు బ్యాక్ పార్ట్లో డాట్స్ అనేవి మార్కింగ్ చేయాలి ఇలా మధ్యకి ఫోల్డింగ్ చేసి ఇక్కడ డాట్ అనేది వేయాలి బ్యాక్ పార్ట్ ఇది డాట్ కోసం ఒక నాలుగున్నర ఇంచుల పొడవు వరకు డాట్ వేయండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ కటింగ్ అనేది అయిపోయింది ఇప్పుడు అంబ్రెల్లా డ్రెస్ కాబట్టి కట్ చేస్తున్నది మీరు తీసుకున్న క్లాత్ లైనింగ్ని ఫస్ట్ లైనింగ్ని ఒక ఫోల్డింగ్ వేశాను తర్వాత ఇంకొక ఫోల్డింగ్ మొత్తం నాలుగు మడతలు అనమాట ఫస్ట్ ఒక ఫోల్డింగ్ మధ్యకి తర్వాత ఇంకొక ఫోల్డింగ్ చూడండి ఇలా రెండు ఓపెన్స్ ఒక ఫోల్డింగు కనిపిస్తుంది చివర్న చివరిన మీకు చూపిస్తున్న వైపు చూడండి ఈ విధంగా ఫోల్డింగ్ చేసాము చూడండి ఇలా అనమాట ఈ చివర వచ్చేటప్పటికి రెండు ఓపెన్స్ ఒక ఫోల్డింగ్ కనిపిస్తుంది ఒకవైపునేమో మొత్తం టూ ఫోల్డింగ్స్ కనిపిస్తాయి ఈ విధంగా ఫోల్డింగ్ చేయాలి ఇప్పుడు దీన్ని ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేయండి ఫస్ట్ ఇలా నాలుగు మడతలు సరిగా పెట్టిన తర్వాత ఇలా క్రాస్గా ఫోల్డింగ్ చేయాలి ఇలా ఫోల్డింగ్ చేస్తే క్లాత్ అనేది మీకు మొత్తం ఎనిమిది లేయర్స్ కనిపిస్తుంది ఎనిమిది పొరలు క్లాత్ మొత్తం మీరు చూస్తే టోటల్గా ఎయిట్ లేయర్స్ వస్తుంది అంటే ఎనిమిది పొరల కింద క్లాత్ అనేది వస్తుంది ఇప్పుడు మీరు ఆదికి తీసుకున్న డ్రెస్లో నడుము దగ్గర ఎంత ఉందో మెసేజ్ చేయండి నడుము దగ్గర థర్టీ సిక్స్ ఎనిమిది పొరలు క్లాత్ ఫోల్డింగ్ చేసాం కాబట్టి థర్టీ సిక్స్ బై ఎయిట్ అంటే టోటల్గా నాలుగున్నర ఇంచులు వచ్చింది ఇప్పుడు ఇక్కడ ఇలా టేప్తో నాలుగున్నర ఇంచీలు వచ్చి ఇలా అంచనాగా మార్కింగ్ చేసుకోండి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీకు ఒక కోన్ షేప్ ఏర్పడుతుంది కదా ఇక్కడ ఇటువైపు ఇటువైపు ఈక్వల్గా ఉండాలన్నమాట అది ఒక్కటి మాత్రం చెక్ చేసుకోండి అంటే ఈ ట్రయాంగిల్లో భుజం అటు భుజం రెండు కూడా ఈక్వల్గా ఉండాలి ఇప్పుడు మీకు మెజర్ చేసి చూపించాను కదా ఇప్పుడు నేను కట్ చేస్తుంది లైనింగే కాబట్టి లైనింగ్ అనేది కొద్ది పొడవు తక్కువ ఉన్నా సరిపోతుంది మీరు ఎంత పొడవు పెట్టాలనుకుంటున్నారో దాన్ని ఇలా మార్కింగ్ చేసుకోండి మధ్య నుంచి ఇలా మార్కింగ్ చేసేసుకుంటే సరిపోద్ది ఇక్కడ కోన్ షేప్లో కార్నర్ దగ్గర నుంచి కూడా మార్కింగ్ చేసుకోవచ్చు ఈ విధంగా మార్కింగ్ చేసుకోండి కరువు షేప్ అనేది ఈక్వల్గా వచ్చేలా చూసుకోండి కరువు షేప్ ఈక్వల్గా రావడానికి బిగినర్స్ అయితే ఏం చేస్తారంటే కార్నర్ కోన్ చివర్ పాయింట్ ఉంది చూసారా అక్కడ నుంచి మెజర్ చేయండి టోటల్ లెంత్ ఎంత అనేది మెజర్ చేసి తర్వాత ఇక్కడ కోన్ షేప్ అనేది కట్ చేసేసాను ఇప్పుడు పైన ఉన్న లేయర్స్కి అతుకు పడుతుంది ఇక్కడ క్లాత్ మిగిలింది చూడండి దీన్ని జాయింట్ చేయాలన్నమాట పైన చూడండి మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అతుకు అనేది పడుతుంది అనమాట జాయింట్ చేయడం కూడా పెద్ద టైం పట్టదండి ఫస్ట్ ఇలా కరెక్ట్గా ప్రాపర్గా ఖర్చు కోసం వదిలిపెట్టి ఇలా పెట్టేసి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది మీకు చూడండి ఈ విధంగా పెట్టి ఇప్పుడు చిన్నగా డాట్స్ ఇస్తాను చూడండి మీకు అర్థమవుతుంది అంటే కరువు షేప్ అనేది ఈ విధంగా అనమాట కరువు షేప్ అనేది వచ్చేలా మీరు ఇలా ఖర్చు కోసం వదిలిపెట్టి ఇలా మార్కింగ్ చేసేసుకోవాలి ఈ విధంగా అనమాట తర్వాత మళ్ళీ ఇక్కడ కూడా క్లాత్ తక్కువ వచ్చింది అతుకు పడుతుంది దానికోసం ఇప్పుడు ఆ చివర ఉన్న క్లాత్ని యాడ్ చేసి అతుకులు అనేది వేయాలి ఇది లైనింగ్ కోసం లోపల ఆ లైనింగ్కి ఎన్ని అతుకులు వచ్చినా ప్రాబ్లం ఏం లేదు ఒరిజినల్ కూడా పన్నా ఎక్కువగా ఉంది కాబట్టి అతుకులు ఏమీ రావు ఒరిజినల్ క్లాత్ని కూడా సేమ్ లైనింగ్ క్లాత్ లాగే ఫోల్డింగ్ చేసేయండి ఫస్ట్ ఒక మడత తర్వాత ఇంకొక మడత పెట్టిన తర్వాత ఇలా కోన్ షేప్లో మార్కింగ్ చేయాలి ఇక్కడ టోటల్గా మీకు ఎయిట్ లేయర్స్ వస్తాయి లైనింగ్కి ఏ విధంగా ఫోల్డింగ్ చేసామో అదే విధంగా లైనింగ్లో కట్ చేసుకున్న ఈ కోన్ షేప్ని తీసుకొచ్చి ఒరిజినల్ మీద పెట్టండి పెట్టిన తర్వాత ఇంకా మీరు ఇక్కడ ఏం మెజర్ చేసుకోవక్కర్లద్దు లైనింగ్ మెజర్ చేశాం కాబట్టి ఆ కోన్ షేప్ అనేది ఇక్కడ మీకు ఇలా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మీకు ఎంత పొడవు కావాలో టోటల్గా ఇలా కొద్దిగా కొద్దిగా మెజర్ చేసుకుంటూ వెళ్ళండి ఇలా కరువు షేప్లో ఇలా కొద్దిగా కొద్దిగా మార్కింగ్ చేసుకుంటూ వెళ్ళండి కరువు షేప్ అనేది ఈక్వల్గా వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా ఇప్పుడు కట్ చేసేయండి ఇక్కడ అతుకులు ఏమీ పడలేదు ఒక చిన్న పీస్ మాత్రం అతుకు అనేది పడవచ్చు ఇక్కడ చివరా లేదు అలా అతుకు పడకుండా కూడా మీరు కట్ చేసుకోవచ్చు కావాలనుకుంటే లెంత్ తగ్గుతుంది అప్పుడు మీకు సేమ్ లెంత్ కావాలి అనుకోండి ఒక చిన్న అతుకు పడినా ఒకటే ఈవెన్ కలర్ కాబట్టి మీకు ఏం కనిపించదు పన్నా తక్కువ ఉన్నప్పుడు ఇలా ఇలా అంటే హైట్ పర్సన్స్ ఉన్నప్పుడు ఖచ్చితంగా అనేది పడుతుందనమాట చాలా సింపుల్గా అది డ్రెస్ని బట్టి అంబ్రెల్లా ఫ్రాక్ అనేది కట్ చేయొచ్చు బాడీ పార్ట్ దీన్ని అటాచ్ చేస్తే సరిపోతుంది అంతే డ్రెస్ అనేది రెడీ అయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్